Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అందరికి శనార్తులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా ప్రతి రోజు లెక్కనే ఇయ్యల కూడా మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గ ముచ్చట్లైందో మొదలు పెడదామా ముందుగాల మెయిన్ మెయిన్ ముచ్చట్లైందో సుశబ్దం పారి ఆన కోసం గ్రామస్తుల పూజలు 1001 బిందెలతోని అభిషేకం ఆనలకు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి ఎవలికి చెప్పుకోవాలి సార్లు మా దుస్థితి కూరగాయల తోటి కట్టిన పందిరి వెరైటీగా నిరసనలు తెలిపిన నాయకులు దొంగలకే దొంగ ఏకంగా జేసీబీనే ఎత్తుకవేన దొంగ రెండు నెలలు మాత్రమే దొరికే కూరగాయలు కిలో 4000 ఏనట బోడ సబ్జీ ఏడ చూసినా ఆనలు దంచి కొడుతున్నాయి కదా గమీజి బాల్కైతే పడుతున్న ఆనలకు వరదలు వారుడే కాదు చెరువుల కట్టలు దెంచుకొని పరుగులు వెడుతున్నాయి ఇండ్లకు ఇండ్లు కొట్టుకుపోతున్నాయి ఊర్ల కూర్లు నాశనం అవుతున్నాయి ఇక మనకడ కూడా రెండు మూడు రోజుల సంది ముసురు పట్టుకొని ఈడిచి పెడతలేదు మొగులుకు తూటువడ్డట్టే పడుతున్నది అయితే అన్నిటికడ ఆనలు పడుతున్నాయి గాని గా ఊర్ల మాత్రం ఆనలే పడతలేవట ఆనల కోసం ఎదురు చూస్తున్నారట అక్కడ ఉన్నళ్ళు రాష్ట్రం అంతటా ఆనలు దంచుడు దంచుతున్నావు కదనయ్య ఆనదేవుడా మమ్మల్ని కూడా చూడు జరా మా ఊర్ని కరుణించు మా కడ కూడా ఆనలు వడేటట్టు ఏయ అంటున్నారు ఈ ఊరళ్ళు ఇక ఊరంతా ఒకటై ఎడ్ల బండ్లు కట్టుకొని పాటలు వాడుకుంటా ఆడళ్ళంతా కలిసి నెత్తి మీద బిందెలు ఎత్తుకొని కృష్ణానదికి పోయి 1001 బిందెల నీళ్ళెత్తుకొచ్చిరు ఇక నీళ్ళన్నీ దేవుళ్ళకు అభిషేకం చేసిరు ఊరి జనమంతా ఆన గురిపీమని దేవుణ్ణి వేడుకున్నారు రాష్ట్రం అంతటా ఆనలు వడి గద్వాల జిల్లా పల్లెపాడులో ఆనలు వడతలేవట ఇక పంటలు వండిద్దామంటే నీళ్లు లేక ఆనల కోసం ఎదురు సూపులు చూస్తురట అక్కడి జనాలంతా గందుకనే గిట్ల పూజలు అభిషేకాలు చేసి ఆనదేవుణ్ణి వేడుకుంటూరు గ్రామస్తులు నాన్ స్టాప్ గా వాడుతున్న ఆనలకి జనాలు వాడుతున్న అవస్థలు అంత ఇంత కాదులా ఓ పక్క బడులల్లా నీళ్లు నిండిపోయినాయి ఇండ్లకు అరదలు అత్తున్నాయి కొన్ని జాగలల్లా ఇండే కూలిపోయినాయి చెరువులు నిండుతున్నాయి చెట్లు ఇరుగుతున్నాయి గిట్ల ఒకటా రెండా సానా అవస్థలు పడుతున్నారు జనాలు మొన్నటికి మొన్న ఓ ఇస్కూల్లో మొత్తం ఆనలతోటి నిండి బడి పిల్లలు పడుతున్న అవస్థల గురించి చెప్పుకున్నాం కదనుల్లా ఇక గిప్పుడేమో ఒక్కటే ముఖాన గురించిన ఆనలకు మూలుగు జిల్లా కన్నయ్యగూడ మండలం కొత్తూరులున్న సర్కార్ బడి పరిస్థితికి ఇది అయితే నిన్న మొన్నటిదాకా పడ్డ ఆనలకు బడి గోడలు పెచ్చులు ఉడిగిట్ల పడ్డాయట ఇంకా నయ్యం పిల్లలకు సెలవున్న టైంలా ఊడచ్చి మంచిదైంది లేకపోయి ఉంటే పెద్ద ఘోరమే జరిగేది ఇక బడుల పరిస్థితి అట్లుంటే దావకండ్ల పరిస్థితి ఇగో గిట్లున్నది కామరెడ్డి జిల్లాలున్న పెద్ద దావకండ్ల రేకులు కనబడకుండా దానికి పుట్టి కడతారు కదా గది గూలింది మీదికేమో మంచిగా కనబడుతున్నది గాని రోజుకొక దగ్గర గిట్లనే అవుతున్నదట పట్టించుకునే నాదుడే లేడట గదంతా ఓగెత్తైతే మేదక్ జిల్లా డయాలసిస్ సెంటర్లనైతే మరి దారుణముల్లా దావకండ్ల షేరికైదునలతోటి ఒక్క మనిషి తోడుగుంటది కదా గట్ల పోయినోళ్ళందరికీ కనీసం కూసుంటానికి జాగ లేకుంటున్నది అందరికిట్లా వెయిటింగ్ చేసే పరిస్థితి ఉన్నది బెడ్ల మీద పేషెంట్లు కూడా ఆననీళ్లతోటి అవస్థలు పడుతున్నారు ఇంకో ముచ్చట ఏందంటే కరెంట్ పోతే జనరేటర్ నడపడానికి కావాల్సిన డీజిల్ని కూడా పేషెంట్లతోటే అచ్చినోళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారట ఇక హైదరాబాద్ పాత బస్తీ షాన్మర్లున్న యువాని ఆసుపత్రి పరిస్థితి అయితే చెప్పలేకుంటున్నది పోరి మెటర్నిటీ వార్డులో పైనుంచి నీళ్లు గారుతుండు తోటి
పొట్టతోటున్నోళ్ళు బాలింతలు చాలా అవస్థలు పడుతున్నారు. పడుకుందామంటే బెడ్లు తడిసిపోయినాయి, నిలబడదామంటే కాలు వెట్ట సందు లేకుండా నీళ్లు నిండిపోయినాయి. ఇక గిట్లున్నది గవర్నమెంట్ బడులు దావకర్ల పరిస్థితి. దిష్టి బొమ్మలు కాలబెట్టి ఆందోళన చేసుడు చూసినాం. రోడ్ల మీద కూడా కూసుండి ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలుపుడు చూసినాం. ఇంకా తినకుండా నిరాహార దీక్ష పట్టి కూడా నిరసన చేసుడు చూసినాం. గిట్లా చాలా తీర్ల చూసినాం, కానీ గీలెక్కన నిరసన తెలుపుడు మాత్రం ఏడ చూడలేదులా. జరా కొత్తగా ట్రై చేసిర్రు, నిరసనను కూడా ఎంటర్టైనింగ్ చేసిర్రు. చూడుర్రి ఎట్లున్నదో డెకరేషను, ఎర్రెర్రని టమాటా దండలు పందిరి గట్టి ఎంత ముద్దు కొడుతున్నాయో. పందిరి నిండా నింపిరు కదా ఎర్రని టమాటాలు. అరే టమాటాలే కాదులా, క్యాబేజీ, క్యారెట్, వంకాయ, ఆకుకూరలతోటి కలర్ఫుల్గా డెకరేషన్ చేసిర్రు. కూరగాయలతోటే పందిరి మొత్తం నింపిరు కదా దండలు గట్టి. అగో చూడుర్రి లీడర్లు కూడా పూల దండలకు బదులు టమాటా వంకాయ దండలు వేసుకొని మిలమిల మెరిసిపోతారు. అచ్చం ఆడళ్ళ మెడలు వేసుకునే హారాలు లెక్కనే కనబడుతున్నాయి కదా తీరు తీర్లు. ఇక ఈడ చూడుర్రి టమాటాలు వంకాయలు ఒక్కటేంది, అన్ని కూరగాయలు కలిపి పాడ మీద వండబెట్టి ఓ టమాటో నా టమాటా నువ్వు లేకపోతే మా కూరలన్నీ రుచిపాసి లేకుండా వాయి కదనే ఓ టమాటో నా టమాటా అనుకుంటా నిజంగానే సచ్చినోళ్ళ దగ్గర ఏడ్చినట్టే ఏడుతున్నది కదా. అగో ఇంకొకడ టమాటాలను ప్రసాదం లెక్కనే వంచుతున్నారు కదా, జనం కూడా ఎట్లా పడుతున్నారో చూడుర్రి. టమాటా ప్రసాదం కోసం ఏంది అసలు గిదంతా లొల్లేంది. గిట్లా చేయడానికి కారణం ఏందంటే తమిళనాడులో అధికార డిఎంకే పార్టీలు టమాటాల ధరలనే కాదు అచ్చం మసాలాల ధరలు కూడా పెరిగినా కూడా వాటిని కంట్రోల్ చేస్తలేరని ప్రతిపక్ష డిఎంకే పార్టీలు గిట్లా నిరసన తెలిపారు. ఇప్పటిదాకా బండ్లను దొంగతనం చేసుడు, బట్టలు నగలు పరుసులు పైసలు ఆఖరికి గిన్నెలు గిలాసాలు ఎత్తుకోవడి చూసినాం. కాకపోతే గిది చూస్తే మీరు కూడా అంటారు గిది నేను ఎక్కడ చూడలేదులా అని. అయితే లేట్ ఎందుకు మరి, చూద్దాం పర్రి. చూసి రానుల్లా పక్కకున్న బండిని కాదు దొంగతనం చేసింది. ముంగట కనబడుతున్న జేసీబీని ఎత్తుకొచ్చిర్రు దొంగ బడివేగాళ్ళు. ఎంత ఎక్స్పీరియన్స్డ్ దొంగ అయితేనే తప్ప గింత పెద్ద జేసీబీని అందరి కళ్ళుగా పెత్తుకొచ్చుడు కుదురుతనాడా చెప్పురి. దొంగలకే దొంగ బట్టగాడున్నట్టున్నాడే పాటో, గందుకనే గంత పెద్ద జేసీబీనే ఎత్తుకొచ్చిండు. సత్యసాయి జిల్లా కొండేగిపల్లె అనే ఊర్లా ఇంటికాడ పెట్టిన జేసీబీనే దొంగతనం చేసిర్రు దొంగ బడివేగాళ్ళు. శివారెడ్డి అనే అన్న ఇంటికాడ పెట్టిన జేసీబీ ఉన్నట్టుండి మాయమయ్యేసరికి పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. ఇక పోలీస్ అన్నలు ఎంక్వైరీ చేస్తా అంటే పరిగి దగ్గర కంట్ల పడ్డదట గా జేసీబీ. ఇంకేముంది గా దొంగల్ని పట్టుకొచ్చి మీకు షిప్ప కూడా గతని కటకటలలా కట్టి వారేసిరట. చూడుర్రి దొంగలకు అన్ని అయిపోయినట్టున్న ఆఖరికి జేసీబీ కూడా ఇడిచిపెడతలేరు. ఏందో ఏమో పోర్రి. కూరగాయల రేట్లు మండిపోయినాయి కదా, అండ్ల దండ్ల టమాటా పచ్చిమిరపకాయ గిట్లా మత్తు పీరమైనాయి. ఏది పట్టుకున్నా 100 వెట్టంది, పావు కిలో కూరగాయలు కూడా అత్తలేవు. మనం గిడ కూరగాయల రేట్లు 100లల్లుంటేనే గింతాగమైతే ఒకడ కిలోకి 1000 రూపాయలట. ఒక్క కిలో కావాలంటే 2-3 వేలు వెట్టాలట కూరగాయకు. గదేంది గంత రేట్ ఎందుకు, గదనికి గంత స్పెషల్ ఏంది? మరి కిలకు 1000 రూపాయలంటే ఇదేదో కామాల్ ముచ్చట్నే ఉంది కదా. అగో గాడ కనబడుతున్న అమ్మలక్కలు షాట్ల పోసుకొని కూసున్నారు కదా, గవ్వే గ కూరగాయలు. గవి కూరగాయలు ఏంది గట్లున్నాయి, సూతనేమో ఆలుగడ్డలు శామగడ్డలు లెక్కనే కనిపిస్తున్నాయి. గీ పిల్ల గిట్లంటుంది ఏందనుకుంటురా, అయితే అవి క్యారెట్లు కందగడ్డలు శామగడ్డలు లెక్కనే భూమిలో వండుతాయట. ఛత్తీస్గఢోళ్ళు వీటిని బోడ సబ్జీ అని అంటారట. అయితే గీ కూరగాయలు ఆనకాలం మొదలైన 2 నెలలు మాత్రమే దొరుకుతాయట.
గందుకనే గింత పిరుముంటాయటగ్గ బోడ సబ్జీ. ఇక కిలో 7800 నుంచి 1500 2000 4500 దాకా అమ్ముతారట. గవి దొరికే డిమాండ్ని బట్టి రేట్లు గట్ల పిరమైతంటాయట. ఇక ఈ కూరగాయలు ఎప్పుడు దొరకాయి కదా, ఏడాదికి ఒకసారి దొరుకుతాయని చెప్పి జనాలు కూడా ఎంత రేట్ అంటే గంత రేట్ పెట్టి కొనుక్కుంటారట. ఇక గవిటికి ప్రత్యేకంగా పండించేదేం ఉండదట, అడవిలలా దొరుకుతాయట, వాటిని వట్టుకొచ్చి అమ్ముతారట. ఎట్లనే దోస్తులు ముచ్చట్లు మంచుకున్నాయా? మరిన్ని కత్తులు నాకు ముచ్చట్లు పట్టుకుని మళ్ళీ వస్తుంది మీ శ్రావణి. గప్పటిదాకా చూసుకుంటుండ్రి మన హిట్ టీవీని. అరే తమ్మి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసి హిట్ టీవీ గంట కొట్టండి. హలో, దిస్ ఇస్ సిద్ధు జోనలగడ్డ. ఐ వాంట్ టు విష్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్.